బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ మిత్రులారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక మనము ప్రతిరోజు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను మనం వింటూ ఉన్నాము ఖురాన్కు అనుగుణంగా ప్రవక్త వారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది దాన్ని హదీసులు అని చెప్పేసి పిలుస్తారు ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఉంటాయి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి వీటిని సున్నత్ అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి ఖురాన్ మరియు సున్నత్ ఖురాన్ అంటే దైవం యొక్క మాటలు మాత్రమే ఉంటాయి సున్నత్ అంటే ప్రవక్త వారి యొక్క చేసినటువంటి పనులు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వీటిని సున్నత్ అంటారు సున్నత్లో ఒక భాగము హదీస్ హదీస్ అంటే పలుకు అని అర్థం అన్నమాట దైవ ప్రవక్త బుఖారీ మరియు ముస్లిం గ్రంథాల యొక్క నుండి స్వీకరించబడింది రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు 29వ హదీసు దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు కన్నీరు అనేది దైవం తన దాసుల హృదయాల్లో పెట్టినటువంటి వాత్సల్యము ఆయన తాను కోరిన దాసుల్లో ఈ కారుణ్యాన్ని పెడతాడు తన దాసుల్లో జాలిగుండ గల వారిపై దైవం జాలి చూపుతాడు మహాశిలారా ఈ రోజున ఇది కొరడుపోలేదు మన ప్రపంచంలో మన సమాజంలో జాలి అనేది దయ అనేది ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరినొకరు ప్రేమించుకోవడం మనుషులు తగ్గిపోలేదు పోయింది తగ్గడం కాదు పూర్తిగా పోయింది మనిషి మృగంగా మారిపోయాడు మృగాలకు కూడా ఆకలిస్తేనే దాడి చేస్తుంది కానీ మనిషి ఆ విధంగా లేడు ఈ రోజున దారుణమైనటువంటి పరిస్థితిలో దిగజారిపోయాడు మానవత్వం మచ్చుకు కూడా కనబడడం లేదు ఈ రోజున మహాశిలరా కన్నీరు వస్తుంది కన్నీరు మనలో అది ఆనందంతో కావచ్చు లేకపోతే బాధతో కావచ్చు లేకపోతే విచారంలో కన్నీరు వస్తుంది కన్నీరు అనేది దైవం పెట్టినటువంటి వాత్సల్యము మన గుండె మెత్తబడుతుంది ఆయన అందరికీ ఉండదు కొంతమంది గుండె చాలా ఏమంటారు కఠినంగా ఉంటుంది దైవ ప్రవక్త సందర్భంలో ఒక బిడ్డను తన యొక్క మనవణ్ణి ముద్దు చేస్తూ ఉంటారు అంతలో ఒక సహచరుడు వస్తారు ప్రవక్త మీరు మీ మనవణ్ణి ముద్దాడుతున్నారా నాకు 10 మంది పిల్లలు ఉన్నారు నేను ఎప్పుడు ముద్దాన్నే ముద్దాడిన వాళ్ళను అనగానే ప్రవక్త వారు అంటారు దైవం నీ మనసు నుండి కారుణ్యాన్ని తీసేస్తే నేనేంటి చేసేది అంటారు కాబట్టి మనం ఒకరిపై ఒకరు వాత్సల్యం కురిపించుకోవడము బిడ్డలకు లేకపోతే సాటి వారికి ఒకరిపై ఒకరి ప్రేమను కురిపించుకోవడం ఇదంతా దైవం పెట్టినటువంటి ఒక కారుణ్యం ఇది ఒక అదృష్టం గుండె బండరాయి మాదిరిగా ఉంటే ఏంటి ప్రయోజనం మనకి మిగతా జీవులకి లేకపోతే నోరు లేనటువంటి ఆ బండలకు ఏంటి ప్రయోజనం తేడా ఏముంది భేదం ఏముంది కాబట్టి ఈ గుండె వాత్సల్యంతో పొంగాలి బాధలు చూసి కరగాలి ఇది దైవం పెట్టినటువంటి ఆ కన్నీరు ఏదైతే ఉందో బాధలకు స్పందన ఏదైతే ఉందో అది దైవకారుణ్యం అది అది అందరికీ ఆయన ఇవ్వడు కొంతమందికి మాత్రమే ఇస్తాడు మరి ఎవరైతే ఈ విధమైనటువంటి జాలి కలిగి ఉంటారో ఇతరుల పట్ల జాలి కలిగి ఉంటారో దైవం కూడా వారి పట్ల జాలిని చూపుతాడు అని చెప్పేసి ప్రవక్త వారు నోటివ్వడం జరిగింది సర్వేజన సుగ్నభవంతు